Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR versus YSR ఎవరెవరు ఏమన్నారంటే NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. రాత్రికి రాత్రే రాజకీయ కారణాలతో NTR పేరు తొలగించడం సరైంది కాదని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అసెంబ్లీలోనూ బయట ఆందోళనలు చేపట్టారు. ఇక చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన తరువాత మంత్రి విడదల రజని బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ నిర్ణయంపై కేవలం టీడీపీ సభ్యులే కాదు, ఇతరులు కూడా మండిపడుతున్నారు. మొన్నటి వరకు టీడీపీలో ఉండి ఇటీవల ఆ పార్టీకి బాయ్బాయ్ చెప్పి జగన్కు జయకొట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టారు. హెల్త్ యూనివర్సిటీ కోసం ఎంతో కష్టపడ్డ NTR పేరును మార్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఒక జిల్లాకు NTR పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయం అని, కానీ ఇలా ఉన్న యూనివర్సిటీకి ఆయన పేరు తీసేయడం సమంజసం కాదన్నారు. వెంటనే ఆ పేరును కొనసాగేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వల్లభనేని వంశీ ప్రస్తుతానికి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అలాగే NTR అభిమానిని అని చెప్పుకునే కొడాలి నాని ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే లక్ష్మీపార్వతి సైతం దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రభుత్వం నిర్ణయం షాక్ గురిచేసింది అన్నారు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు. NTR వర్సిటీ పేరు మార్చి YSR పేరు పెట్టడం చాలా బాధగా ఉంది అన్నారు. NTR పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభిప్రాయపడ్డారు. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో NTRకు భారతరత్న ఇస్తామంటూ క్రెడిట్ లక్ష్మీపార్వతికి వస్తుందని అప్పుడు చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. ఇలా పాలకులు ఎవరైనా NTRకు అన్యాయమే చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం NTR పేరు మార్పు నిర్ణయంపై మండిపడ్డారు. ఎవరైనా వ్యక్తుల పేర్లు మార్చగలరు, కానీ చరిత్రను మార్చలేరని మండిపడ్డారు. ఇలా పేర్లు మారుస్తూ ఎంతకాలం నిరంకుశ పాలన కొనసాగిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెంటనే మాజీ మంత్రి కొడాలి నాని లక్ష్మీపార్వతి స్పందించాలని డిమాండ్ చేశారు.